హైదరాబాద్లో అనే గచ్చిబౌలిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏర్పడి 20 సంవత్సరాలైంది. ఈ 20 సంవత్సరాల వార్షికోత్సవాన్ని అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఉత్సవాలు అంటే ఈ 20వ వార్షికోత్సవ ప్రారంభ ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరై ఆ వేదిక మీద నుండి ప్రసంగించి 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది అని చెప్పి మోదీ గారు తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే పదే పదే చంద్రబాబు నాయుడు గారు నా కష్టంతో నా ముందు చూపుతో ఐఎస్బి వచ్చింది, అక్కడ నుంచి చాలామంది ప్రతిభావంతులు బయటకు వచ్చారు, ప్రధాని నరేంద్ర మోదీ గారు తన ప్రసంగంలో నా పేరు ప్రస్తావించకపోయినా, చంద్రబాబు నాయుడు గారు పేరు మోదీ గారు ప్రస్తావించలేదు, నా పేరు ప్రస్తావించకపోయినా కూడా నాకు సంతోషంగానే ఉంది. అప్పుడు నేను ముందు చూపుతో ప్రారంభించినటువంటి ఒక సంస్థ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పేరు తెచ్చుకుంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా తర్వాత కాలంలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఐఎస్బి అయితే ఒక రకమైన గుర్తింపు ఇవ్వాలని అంటే గౌరవం ఇవ్వాలని చెప్పి అనుకున్నట్లుంది. ప్రారంభ ఉత్సవాలకు ప్రధాని గారు హాజరైతే ముగింపు ఉత్సవాలకు అంటే రేపే ఫ్రైడే ఈ ముగింపు ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు. తానేమి ఇప్పుడు అధికారిక హోదాల్లో లేరు, ఏపీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఈ ఉత్సవాలకు ముగింపు ఉత్సవాలకు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. రేపనగా శుక్రవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి వెళ్తున్నారు, ఆ వేదిక మీద నుండి ప్రసంగించబోతున్నారు, విద్యార్థులతో ఇంటరాక్ట్ కాబోతున్నారు. డెఫినెట్లీ మళ్ళీ ఆ ప్రసంగంలో అయినా విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడంలో అయినా కూడా తన ముందు చూపు గురించి, హైదరాబాద్ తను డెవలప్ చేయడం గురించి, ఇక్కడ ఉద్యోగాలు చేసిన వాళ్ళు దేశ విదేశాల్లో ఉండడం గురించి, పెద్ద పెద్ద సంస్థలకు సీఈఓలుగా కావడం గురించి, సో మళ్ళీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రేపటి తన ప్రసంగంలో అయితే పొందుపరిచి తన ముందు చూపు, అప్పుడు హైదరాబాద్లో పరిస్థితులు, ఇటువంటివి చాలా వాటిని డిస్కస్ చేసుకుంటూ తన ప్రసంగం అయితే ఖచ్చితంగా ఇస్తారనిపిస్తుంది. చూద్దాం రేపు మొత్తానికి ముగింపు ఉత్సవాలకైతే చంద్రబాబు నాయుడు గారికి డెఫినెట్లీ ఐఎస్బి గౌరవించినట్లే పిలిచింది.